నైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. తాజ్ కృష్ణాలో ముఖ్య నేతలతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 చెంచల్గూడలో జైల్లో ఎన్ఐసీయు నేతలను పరామర్శించనున్నారు. ఆపై సంజీవయ్య పార్క్ లో దామోదర సంజీవయ్య విగ్రహానికి కాంగ్రెస్ అగ్రనేత నివాళులు అర్పించనున్నారు. అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్ కి చేరుకుని పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. భేటీ అనంతరం తిరిగి సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ చెంచల్గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చెంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యు నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క కూడా ఎన్ఎస్యు నేతలను పరామర్శించేందుకు జైలు శాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని జైలు శాఖ డీజీ జితేందర్ అధికారికంగా ధృవీకరించారు. ఇక రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యకుడు బల్మూరి వెంకట ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ ఛాంబర్ వద్ద ఆందోళన దిగారు. ఓయూ వీసీ రవీందర్ కు అందజేసేందుకు పింక్ కలర్ చీర, జాకెట్, గాజులు, మల్లెపూలను తీసుకుని వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్టేషన్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వెంకట్ తో పాటు ఇతర నేతలను అరెస్ట్ చేశారు. బల్మూరి వెంకట్ తో పాటు 17 యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేశామని వారు ఆరోపించారు. ఆదివారం బల్మూరి వెంకట్ తో సహా మొత్తం 17 నాయకులను 14 రిమాండ్ పై చెంచల్గూడ జైలుకు తరలించారని నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ చెంచల్గూడ వస్తారని రాష్ట కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.